Hey guys, I'm back with a new vlog. ఏంది లొకేషన్ చేంజ్ అయిందని చూస్తుండ్రా? ఎప్పుడు అక్క బెడ్రూమ్ లా, హాల్ లా, బాల్కనీ లా ఈ లొకేషన్స్ లో చేస్తుంది వీడియోస్. ఈసారి కిచెన్ కి వచ్చేసింది అని చెప్పి అలా చాలా మంది అడిగిండ్రు కదా, అక్క ఏదైనా మంచి డిష్ చూపించు, కుకింగ్ వీడియోస్ చేయని చెప్పేసి. సో ఇక మీకోసం ఈరోజు ఒక మంచి హెల్దీ డిష్ చేస్తున్నా. సో ఇక ఫస్ట్ టైం కదా మీకు కుకింగ్ వీడియో చూపించడం, కొంచెం మీఠా హోజాయ్ అందుకని చెప్పి ఈరోజు మంచి హెల్దీ డెలిషియస్ ఓట్స్ లడ్డు చేసి మీకు చూపిస్తాను. సో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ, చాలా ఈజీ రెసిపీ. చాలా మట్టుకు ఇప్పుడు అందరు డైట్ కాన్షియస్ అయిపోయింది అనమాట. సో డైట్లు ఉన్నప్పుడు స్వీట్ తినాలని ఎంత కొట్టుకుంటారో మనసు కదా. అట్లా ఎంతమంది ఉన్నారో అక్కడ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం కూడా డైట్లు ఉన్నప్పుడు అబ్బా ఈ స్వీట్ తింటే బాగుంటుంది, గులాబ్ జామున్ తింటే బాగుంటుంది, జాంగిరి తింటే బాగుంటుంది, ఇట్లా ఎంతెంత మనసు కొట్టుకుంటుంది. కానీ కంట్రోల్ చేసుకుంటుంటున్నాం. కానీ అప్పుడప్పుడు డైట్లో ఉన్నప్పుడు కూడా అట్లా ఒక స్వీట్ వేస్తే తప్పేం లేదన్నమాట. సో డైట్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఈ లడ్డు చాలా బాగా నచ్చుతుంది. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడదాం కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీటికి ఏమేమి కావాలో ఏం సంగతో చూసేద్దాం. ఫస్ట్ గా మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఓట్స్ ఇందులో కంప్లీట్ గా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా ఒక 2 to 3 minutes వరకు ఓట్స్ ని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలా. సో ఈ విధంగా ఒక 2 to 3 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అదే బౌల్లో తీసేయండి. దీన్ని మరీ ఎక్కువ కూడా మాడగొట్టదు. దీన్ని ఓకే డన్. ఇదే ప్యాన్ లో మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ కష్టం లేకుండా చెమట పడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. దీన్ని కూడా మంచిగా కొంచెం ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇప్పుడు పల్లీలు ఒక 2 to 3 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి. ప్లేట్లు ఎందుకు, తీసిన బౌల్లోనే తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. దీన్ని ఒక 2 to 3 minutes వరకు కూల్ డౌన్ చేసుకోండి. కూల్ డౌన్ చేసుకున్నాక ఇట్లా ఒక బౌల్ తీసుకొని దీన్ని మంచిగా ఇట్లా అనేది అనుకో, దీన్ని పొట్టంతా వచ్చేస్తుంది మంచిగా. లేదా చేయితో కూడా అనుకోవచ్చు, వేడిగా ఉంది కదా ఎందుకు అని చెప్పి నేను వాడుతున్నాను. ఇట్లా అంటే చాలు, పొట్టంతా వచ్చేస్తుంది లిటరల్ గా. జస్ట్ రాయడమే. ఇంకా మీకు ఇంకేమైనా టెక్నిక్ వచ్చుంటే కూడా లేదు, ఇంకో టెక్నిక్ సేమ్ ఇట్లా చేతిలో తీసుకొని ఇట్లా తన్నా వచ్చేస్తుంది. కానీ కొంచెం వేడి ఉంటుంది కాబట్టి చూసి ఇట్లా అన్నా కూడా వచ్చేస్తాయండి నీట్గా. పొట్టుతో ఇది గ్రైండర్లో వేయదు కాబట్టి మనము దీంట్లో చేయితో తీసేస్తున్నాం. సో ఇలా మొత్తం ఇదంతా చేసుకోవాలా. సో ఈ ఓట్స్ లడ్డూల బిగ్గెస్ట్ టాస్క్ ఇది, ఈ పల్లీలకు పొట్టు తీయడం.
సో అది కూడా సింపులే అనుకో. ఇక మన బద్ధకం నేను చెప్పిన టిప్ వాడితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ చాలా మంది కూడా కమెంట్స్ లో అడిగిండ్రు, అక్క ఎప్పుడు బాగానే చేస్తాడా కుకింగ్ అని. ఒకటి చెప్పాలనుకుంటున్నా, అంటే ఇట్స్ మై ఒపీనియన్, కిచెన్ అనేది ఆడవాళ్ళకు మాత్రమే పరిమితం కాదు అని అందరికి తెలిసిందే. సో యూజువల్గా ఎప్పుడు కూడా లేడీసే చేస్తారు, ఉంటా ఎక్కడైనా సరే ఇంట్లో ఏదన్నా సరే లేడీసే చేస్తారు. కానీ హస్బెండ్స్కి కూడా ఇంత యూనో ఇంట్రెస్ట్ కుకింగ్లో ఉంది, అండ్ మా వారికి ఇంకా ఉంది, నాకంటే ఎక్కువ కూడా బాగా చేస్తాడు కుకింగ్. అన్ని కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయడము, వీకెండ్ వస్తే చాలు కుకింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, హీ లవ్స్ కుకింగ్. సో అందుకని చెప్పి నేను చాలా మట్టుకు మా ఆయన చూపించే డిషెస్ బాగుంటాయి, ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఆ డిఫరెంట్ డిషెస్ మీరు ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి నేను చూపించడం తప్ప కొందరిగా కొంచెం నెగిటివ్ వేగా తీసుకుంటున్నారు. సో తప్పేం కాదండి, మగవాళ్ళు కుకింగ్ చేస్తే ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్గా. ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటే ఇంకే వేరప్ప. అప్పుడప్పుడు సండేస్ నాకు కానీ మా అత్తమ్మకు కానీ ఓపిక లేకపోయినా సరే, బుజ్జి ప్లీజ్ ఈరోజు లంచ్ చేసి పెట్టు అంటే కూడా చేసి పెడతారు. అట్లా ఉండాలి కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో, అలా ఉండడంలో తప్పేం లేదు. సో అంటే చాలా మట్టుకు ఏమనుకున్నారంటే ప్రతి వీడియోలో మా ఆయనని కుకింగ్ చేస్తున్నారు కాబట్టి నాకు రాలేదో కుకింగ్, నేను ఏదో వంటలు చేయను అని చెప్పి చాలా మంది ఫీల్ అయిపోయినారు. దానికి నేను ఇట్లా చెప్తున్నా, మగవాళ్ళు కుకింగ్ చేయడంలో తప్పేం లేదు. అట్లయితే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లేమన్నా, మనమే కుకింగ్ చేస్తామా? అందరు మంచి షెఫ్సే ఉన్నారు కదా, మంచి మంచి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, మంచి మంచి షెఫ్స్ మనకి డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. సో ఎప్పుడు కూడా అట్లా తక్కువగా చూడకండి అని నేను చెప్తాను. మగవాళ్ళు కుకింగ్ చేస్తే కిచెన్లోకి రావద్దు అట్లాంటివన్నీ, పాతకాలం అంటే వేరు, ఇప్పుడు జనరేషన్స్ మారినాయి, అందరూ వర్కింగ్, ఉమెన్ వర్క్ చేస్తున్నారు, జెంట్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక అట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకోవద్దు. మనం కలిసి మెలిసి చేసుకుంటే పనులు జల్ది అవుతాయి, అన్ని మంచిగా అయితే హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ ఇది నేను స్టోరీ ఎందుకు చెప్పినా అంటే కూడా కొందరు కమెంట్స్లో పెట్టిండ్రు కాబట్టి నేను ఈ క్లారిటీ ఇస్తున్నా మీకు. అందుకే ఈ వీడియో కూడా చాలా మంది నాకు కుకింగ్ రాలేమో అనే ఒపీనియన్ ఉన్నారు కాబట్టి మంచిగా స్టార్టింగ్ వీడియో కొంచెం స్వీట్ డిష్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఓట్స్ లడ్డు మంచి డెలిషియస్ రెసిపీ చేపిస్తున్నా. సో అర్థమైంది కదా బాయ్స్, ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా ఇంట్లో మంచిగా మీ వైఫ్స్కి, మదర్స్కి, సిస్టర్స్కి హెల్ప్ చేస్తుంటే ఆ వెరీ బిగ్ హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్. మాతో కూడా మంచిగా కలిసిమెలిసి వర్క్ చేసి హెల్ప్ చేస్తున్నందుకు ఆ వెరీ వెరీ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. ఆ పల్లీలు మంచిగా క్లీన్ చేయడం అయిపోయినాయి చూడండి, ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి పల్లీల్ని. అంతే, ఇదే ప్రొసీజర్, మెయిన్ ప్రొసీజర్ ఫస్ట్ షార్ట్గా చెప్తా. ఓట్స్ తీసుకోవాలా, దాన్ని ఫ్రై చేసుకోవాలా, పల్లీలు తీసుకోవాలా, దాన్ని ఫ్రై చేసుకోవాలా, అట్లనే సేమ్ క్వాంటిటీస్ బెల్లం కూడా అట్లనే తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ మూడుని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా, అంతే. సో ఫస్ట్ ఇవన్నీ ఒక్కొక్కటిగా గ్రైండర్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో అన్నీ కూడా మన పల్లీలు, ఓట్స్ అండ్ జాగరి మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలా. కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకుంటే లడ్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చెవులు మూసుకోండి, గ్రైండర్ పెడుతున్నా. అంతే, చూపిస్తా రైట్. అమ్మా చూసిందా, ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయిపోవాలా. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్గా మంచిగా దీన్ని కంప్లీట్గా ఒక మంచి ప్లేట్లో వేసేసుకుందాం. సో చూసిండు కదా ఇంత సాఫ్ట్గా చేసుకోవాలా. యాక్చువల్గా ఇది ఎందుకు కూడా చేస్తున్నా అంటే మా ఆయన బయటికి పోయిండు, వచ్చేలోపు ఓట్స్ లడ్డు మంచిగా వేడివేడిగా ఉంటుంది అన్నమాట కొంచెం ఇది. సో మంచిగా ఆలోపు చేసి పెడదాము,
వచ్చినాక సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడని చెప్పి చేస్తున్నా. అందుకే నేనే కష్టపడి వీడియో తీసుకుంటా ఇది చూపిస్తున్నా. ఆయన ఉంటే ఆయనే తీసేటోడు వీడియో నాది. సో ఇట్లా అంతా ప్లేట్లు వేసుకోవాలి కంప్లీట్ గా ఇంట్లో ఉన్నదంతా. చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు ఈజీగా, మస్తు ఈజీ రెసిపీ. మంచి హెల్దీ బెనిఫిట్స్, మంచిగా మంచి ఫైబర్ ఉంది దీంట్లో, మంచి వీట్తో బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుంది, వెయిట్ లాస్ కి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది, అట్లనే బాడీలో షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. సో ఇట్లా మంచి మంచి ఇది ఉందన్నమాట ఈ స్వీట్ ఓట్స్ లడ్డు రెసిపీలో. సో దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది, కానీ కొంచెం మంచిగా లడ్లు పట్టుకోవాలి కాబట్టి కొంచెం దీంట్లో నెయ్యి వేసుకొని దీన్ని ఉండ చేసుకోవాలి. ఉండ చేసుకొని పక్క ఇట్లా కూడా వస్తుంది వితౌట్ నెయ్యి కూడా మంచిగా, ఇదో మంచిగా ఉండ పట్టుకున్నారంటే చాలు, వితౌట్ నెయ్యి కూడా చేసుకోవచ్చు. మా ఆయన కొంచెం నెయ్యి పిచ్చి ఎక్కువ, సో నెయ్యి వేసేస్తే ఇంకొంచెం టేస్టీగా ఎక్కువ రోజులు కూడా వస్తుంది లడ్డు. ఇప్పుడు 1 కప్ చేసిన కదా, మంచి ఎన్ని లడ్లు వస్తాయో చూపిస్తా. సో నేనైతే నెయ్యి వేసుకుంటా, నేను నెయ్యి వేసుకొని తీస్తా. కానీ ఫస్ట్ కూడా మీకు చూపిస్తున్నా వితౌట్ నెయ్యి కూడా, ఆ డౌట్ ఉంటుంది కదా నెయ్యి వేస్తేనే లడ్లు వస్తాయేమో, నెయ్యి వేయకపోతే లడ్లు రావేమో అని. సో ఇప్పుడు నెయ్యి వేయక ముందే నేను చూపించాను, మస్తు టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇక నేనైతే చూపించినా కదా వితౌట్ నెయ్యి కూడా చేసుకోవచ్చు. నెయ్యి కొందరు ఇష్టపడరు కాబట్టి నెయ్యి లేకుండా కూడా ఓట్స్ లడ్డు చేసుకోవచ్చు. నేను లైట్ గా ఎందుకు వేసుకుంటున్నా అంటే మా ఆయన కొంచెం నెయ్యి బాగా ఇష్టం, బాగా తింటాడు కాబట్టి ఇష్టంగా. సో అందుకే నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం లేకపోతే లైట్ తీసుకోవచ్చు, వేసుకోకండి. ఇట్లా మంచిగా నెయ్యి యాడ్ చేసుకొని లడ్లు పడితే అబ్బాబ్బాబ్బాబ్బా, నా భూతో నా భవిష్యత్తు అట్లా ఉంటది. సో అంతే, ఇంకా దీన్ని మంచిగా మనము కలుపుకొని కలుపుకొని అందరు తెలిసింది లడ్డు ఎట్లా చేస్తారు, మంచిగా ఉండలు పట్టుకోవాలంతే. ఉండలు పట్టుకొని ఒక్క 1/2 అవర్ పక్కకు పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ గా మంచిగా అవుతాయి. సో మంచిగా లడ్లు అయితే పట్టేసుకున్నా నేను, 1 కప్ కి అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా కాబట్టి నాకు ఒక 10 లడ్లు వచ్చినాయి. మంచిగా చిన్నగా బుజ్జిగా మీకు ఇష్టం ఉంటున్న సైజ్ లో చేసుకొని పక్కకు పెట్టేసుకొని, దీని మీద చాలా మంది కాజు గాని బాదం గాని ఇష్టపడతారు కాబట్టి దాని మీద కొంచెం డెకరేటివ్ గా కాజు అయినా బాదం అయినా పెట్టుకుంటే అద్దరిపోతుంది. అండ్ యువర్ ఓట్స్ లడ్డు రెసిపీ ఇస్ రెడీ. చాలా డెలిషియస్ అండ్ చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది, బికాజ్ ఇందులో షుగర్ ఉండదు. మంచి హెల్దీ ఓట్సే తీసుకుంటున్నాము, షుగర్ బదులు బెల్లం తీసుకుంటున్నాము, మంచి ఫైబర్ ఫుడ్ మన పల్లీలు తీసుకుంటున్నాము. సో చాలా హెల్దీ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు, మంచిగా ఓల్డ్ పీపుల్ ఇట్లా చాలా మంది కూడా ఈజీగా హ్యాపీగా రెడీ చేసుకొని మంచిగా హాయిగా తినేయచ్చు. ఇవి ఒక 2-3 డేస్ వరకు నెయ్యి వేసుకుంటే మాత్రం ఉంటుంది, ఒక 2-3 డేస్ బాగుంటుంది. నేను ఎప్పటికప్పుడు ఈజీ కాబట్టి ఎప్పటికప్పుడే చేసి తినేస్తాం మేము. సో ఇప్పుడు దీని మీద మంచిగా కాజు అవి డెకరేట్ చేసుకుందాం. సో ఇక మంచిగా బాదం ఇష్టం ఉండే వాళ్ళు బాదం పెట్టుకోవచ్చు, లేదు అంటే కాజు. మేమైతే ఎక్కువ మట్టు కాజు తింటాము. సో మంచిగా కాజు దీని మీద మంచిగా బాగుంది కదా డిష్ అయితే. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నా, బికాజ్ చాలా ఈజీ రెసిపీ. మంచిగా ఎప్పుడన్నా వీకెండ్ టైమ్స్ లో లేకపోతే హ్యాపీగా స్వీట్ తినాలా, ఫుల్ క్రేవింగ్స్ ఉంటే మాత్రం అప్పుడు వేసుకోవచ్చు. చూడండి నేను
కాజు తీసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం మర్చిపోయిన, అందుకే అది కొట్టుకుంటుంది. ఇప్పుడు మా ఆయన ఉంటే ఏమంటున్నా తెలుసా, నీకు ఏం చెడ్డాలి వాటి, దోమలు వస్తే అంటే డోర్ పెట్టవు, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అటు వెళ్ళిపోతా. సో అదనమాట. సో నా ఓట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. బికాజ్ నాకు తెలుసు, ఎందుకంటే నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటూ ఉంటా కాబట్టి. సో శభాష్ అర్పి శభాష్, అప్పుడప్పుడు నీలో ఇంత టాలెంట్ ఉందని నేనంత నేనే మెచ్చుకుంటా అన్నమాట. సూపర్ గా అయింది లడ్డు అయితే, సాఫ్ట్ గా మంచి తింటుంటే కరిగిపోయి ఒక 10-15 మినిట్స్ పక్కన పెడితే ఇంకా సూపర్ ఉంటుంది. నేనైతే ఇప్పుడే లాగ్ చేస్తున్నా. మా ఆయన వచ్చినాక కూడా మంచిగా సర్ప్రైజింగ్ గా ఏమంటి లడ్డు అని చెప్పాను అనుకో, ఫుల్ సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా యాక్చువల్గా అయితే రాలేదు, అందుకే అప్పుడు నేను ఒక లడ్డు తినేస్తా. అట్లనే మీరు కూడా ఈ డిష్ ని ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కింద కమెంట్ సెక్షన్స్ లో పెట్టండి. చాలా హెల్దీ రెసిపీ, అందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు ఇష్టంగా తినే ఒక మంచి లడ్డు. సో ఇక నా పని అయితే అయిపోయింది. ఇక మీరు కూడా నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ తీసుకొని హ్యాపీగా ఓట్స్ లడ్డును చేసుకొని ఎట్లయినా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాకు తెలిసి నా ఓట్స్ లడ్డు మీ అందరికి నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. మా ఆయన ఇప్పుడే వచ్చి తింటుండు. ఆహా ఓహో సూపర్ అయిందా? నిజం చెప్పు, అందరు ట్రై చేయాలి కదా, అందుకు సూపర్ అయిందా? మస్తు అయిందంట. సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ సెక్షన్ లో పెట్టండి ట్రై చేసినాక. బాయ్ బాయ్, సీ యూ.